డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండలం రామ్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద రాకేష్ జ్వరంతో బాధపడుతుండటంతో కొత్తగూడెం పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారించారు. అయితే 4 రోజుల తర్వాత యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రిపై దాడి చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను చెప్తాను సిగ్గుపడ్డాడు, నేను చెప్తాను సిగ్గుపడ్డాడు.